Nagarjuna Sagar project మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. స్పిల్వే రిపేర్లతో పాటు ముఖ్యమైన అన్ని మరమ్మత్తులు నెల రోజుల్లో పూర్తయ్యేలా పనుల్లో సర్కారు వేగం పెంచింది. అత్యంత నాణ్యతతో ఎక్కువ కాలం మన్నేలా రిపేర్ పనులు చేపట్టింది. తెలుగు రాష్ట్రాల వరప్రదాయని నాగార్జున సాగర్ డ్యాం మరమ్మతులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. డ్యాంకు సంబంధించి అన్ని రిపేర్లు జోరుగా సాగుతున్నాయి. మైనర్ రిపేర్లతో పాటు ముఖ్యమైన స్పిల్వే మరమ్మతులు కొనసాగుతున్నాయి. గత 9 ఏళ్లుగా కృష్ణా బేసిన్ నీటితో కళకళలాడుతోంది. ప్రతి వర్షాకాలంలో ఊహించిన దానికంటే ఎక్కువగా డ్యాంకు వరద పోటెత్తుతోంది. ప్రతి సీజన్లో లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు క్రస్ట్ గేట్లు ఎత్తి కిందకు వదులుతున్నారు. దీంతో డ్యాం స్పిల్వే 11 అడుగుల మేర కోతకు గురైంది. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం స్పిల్వే మరమ్మతుల కోసం 20 కోట్లు కేటాయించింది. విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన M60 గ్రేడ్ సిలికాన్ ఫ్యూమ్ ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో అధికారులు స్పిల్వే మరమ్మతు పనులు చేపడుతున్నారు. అత్యంత నాణ్యతతో ఎక్కువ కాలం మన్నేలా డ్యాం రిపేర్ పనులు చేస్తున్నారు. కోతకు గురైన ప్రాంతంలో డస్ట్, కాంక్రీట్, శాండ్ నాచులను తొలగించి విదేశాల నుంచి తెప్పించిన కాంక్రీట్ తో పూడ్చివేస్తున్నారు. గత కొన్నేళ్లుగా తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లోనూ కురిసిన వర్షాలకు డ్యాంలకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇలాంటి సమయంలో క్రస్ట్ గ్రేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే దాదాపు 200 అడుగుల ఎత్తు నుంచి నీరు ఫోర్స్ గా కిందకు రావడంతో స్పిల్వే దెబ్బతింటూ వస్తోంది. దీంతో డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ కమిటీ, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ప్రాజెక్టును పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాలంటూ ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం 20 కోట్లు కేటాయించి టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్ను దక్కించుకున్న స్వప్న ఏజెన్సీ రిపేర్ పనులను చేపట్టింది. టర్కీ, జపాన్ నుంచి తెప్పించిన M60 గ్రేడ్ సిలికాన్ ఫ్యూమ్ ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ ను స్పిల్వే మరమ్మతులు చేస్తోంది. మరో నెల రోజుల్లో రిపేర్లు పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచింది. అటు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు క్వాలిటీ కంట్రోల్ అధికారులతో పనులను పర్యవేక్షిస్తోంది. మన స్పిల్వేకు ఏదైతే మన క్యావిటీస్ ఏర్పడ్డాయో ఆ క్యావిటీస్లను మనం ఈ సీజన్లో గవర్నమెంట్ మనకు 20 క్రోర్స్ వరకు మనకు అమౌంట్ శాంక్షన్ చేసింది. సో స్వప్న కన్స్ట్రక్షన్ అనేది ఏజెన్సీ తీసుకోవడం జరిగింది. అది యుద్ధ ప్రాతిపదికంగా ఈ సీజన్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశంతో స్పిల్వే పనులతో పాటు 10 క్రస్ట్ గేట్లు, కాల్వలు, పవర్ హౌస్, రిటైనింగ్ వాల్ పనులను కూడా ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా గేట్ల మరమ్మతుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. విదేశాల నుంచి తెప్పించిన క్రేన్లు, రోప్లతో పగడ్బందీగా పనులు చేపట్టింది. వీటితో పాటు గేట్ల ఓవరాలింగ్, గ్రీజ్ వర్క్, అండర్ లిఫ్ట్, మెయింటెనెన్స్ రూమ్, పవర్ హౌస్ సేఫ్టీ, రిటర్నింగ్ వాల్ ఇలా అన్ని రిపేర్లు 3 నెలల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించింది. నా పేరు మందా రఘువీర్ బిన్ని. నేను నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ని. ఎప్పుడు నిరంతరం అందించే ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్ స్పిల్వే పనులని ఆయన ఈ గత వర్షాకాలంలో వరదలకు స్పిల్వే కొద్దిగా దెబ్బతినడం జరిగింది. 19.99 కోట్ల నిధులతో ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుని, రైతులకు నిరంతరం నీరందించే ఈ యొక్క ప్రాజెక్టుని, స్పిల్వే పనులని స్వప్న కన్స్ట్రక్షన్స్ వారు తీసుకోవడం జరిగినది. ఆ యొక్క పనులు నిరంతరం జరుగుతున్నాయి. మొత్తానికి ప్రభుత్వం డ్యామ్ రిపేర్లను చేపట్టడంపై రైతులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్ను మరింత పటిష్టంగా తీర్చిదిద్దడం ఆనందంగా ఉందని చెబుతున్నారు.